नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी. वेलकम बैक टू श्रावणीस किचन. ఈ రోజు మన ఈ వీడియోలో నోరూరించే రుచికరమైన ఎగ్సేమియాను చూపించబోతున్నాను. మన ఛానల్ టాప్ రెసిపీస్లో ఈ ఎగ్సేమియా రెసిపీ ఒకటి అండి. నేను ఛానల్ స్టార్ట్ చేసిన మొదట్లో పోస్ట్ చేశాను. చాలామంది ట్రై చేసి చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. మళ్ళీ ఎందుకు రీపోస్ట్ చేస్తున్నానంటే, అప్పట్లో ఫోన్లో షూట్ చేయడం వలన వీడియో క్లారిటీ అనేది అంతగా రాలేదు. కొందరైతే ఈ రెసిపీని మళ్ళీ షూట్ చేసి రీపోస్ట్ చేయమని కూడా అడిగారు. ఇన్ కేస్ మీరు ఇప్పటివరకు ఈ రెసిపీని ట్రై చేయకపోతే డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి, చాలా మంచి రుచి ఉంటుంది. మరి లేట్ చేయకుండా కోట్లాది మందికి నచ్చిన ఈ ఎగ్సేమియా రెసిపీని సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 టీ స్పూన్ ఆయిల్ని తీసుకోండి. ఇలా ఆయిల్ వేసి చేయడం వలన సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాను తీసుకొని బాగా ఫ్రై చేయండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-3 నిమిషాలు ఫ్రై చేసామంటే సేమియా చక్కగా ఫ్రై అయ్యి ఇలా లైట్గా కలర్ మారుతుంది. సో సేమియాను ఇలా బాగా ఫ్రై చేశాక ఇప్పుడు ఇందులోకి 2-3 కప్పుల నీళ్ళను తీసుకోండి. అలాగే నీళ్ళను తీసుకున్న వెంటనే ఒకసారి బాగా కలపండి. సేమియా అనేది లైట్గా ముద్దలు కట్టినట్టుగా అనిపిస్తుంది. సో ఇలా ఒకసారి బాగా కలిపాక సో ఇందులోకి కొంచెం ఉప్పుని తీసుకొని సేమియాను 70% ఉడికించండి. మరి ఎక్కువగా ఉడికిస్తే సేమియా బాగా ఉడికిపోయి ముద్దల వస్తుంది. కవర్ చేసి 3-4 నిమిషాలు ఉడికించండి. అలాగే ఇలా ఉడికిస్తున్నప్పుడు మధ్య మధ్యలో చూస్తూ ఉడికించండి. 3-4 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను, సేమియా బాగా ఉడికింది. మనం ఇలా తీసుకొని చూస్తే కొంచెం పలుకగా ఇలా ఉడికి ఉండాలి. మరి మనం ఈ టైంలోనే సాఫ్ట్గా ఉడికిస్తే కొంచెం ముద్ద ముద్దగా అనిపిస్తుంది. మనకు ఎగ్సేమియా కొంచెం పొడి పొడిగా రావాలంటే ఇలా 70% ఉడికించి తీసుకోండి. సో ఇలా ఉడికించాక ఇందులోని నీళ్ళన్నీ వెంటనే మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి. దానికోసం ఇలా స్ట్రైనర్లోకి సేమియాను తీసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో కడగండి. అంటే ఈ వేడికి కూడా సేమియా అనేది మళ్ళీ మెత్తబడిపోతుందండి. కడిగి నీళ్ళన్నీ అడిచిపోయేంత వరకు రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఎగ్ ఫ్రై చేయడానికి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ తీసుకొని 2-3 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 గుడ్లను పగులగొట్టుకుంటూ తీసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు సేమియాకి 2 లేదా 3 గుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు గుడ్డు అనేది కొంచెం ఎక్కువగా కనబడాలంటే 4 గుడ్ల వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా 3 గుడ్లను తీసుకున్నాక వెంటనే కలపకుండా 1 నిమిషం పాటు ఇలాగే ఉడికించండి. దీంతో ఎగ్ అనేది కాస్త ఉడుకుతుంది. ఆ తర్వాత స్లోగా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. మనం వెంటనే కలిపితే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతుంది. సో ఇలా కొంచెం ఉడికించిన తర్వాత మనం కలిపామంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వస్తాయి. ఇందులోనే 1/4 టీ స్పూన్ కారం, అలాగే 1/4 టీ స్పూన్ మిరియాల పొడిని, అలాగే 1/4 టీ స్పూన్ ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా ఉండేలా ఇలా ఫ్రై చేయండి. సో ఈ ఎగ్ అంతా ఇలా చక్కగా ఫ్రై అయ్యాక 1 ప్లేట్లోకి తీసుకొని రెడీగా పక్కనుంచేయండి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్రెష్గా దంచిన 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకొని దోరగా ఫ్రై చేయండి. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగైనా తీసుకోవచ్చు. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే 1 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇందులో మనం మిరియాల పొడి, కొంచెం కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగా వేయకుండా ఇలా తక్కువగానే తీసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన 1-2 టీ స్పూన్ల క్యారెట్ ముక్కల్ని, ఈ బీన్స్ ముక్కల్ని, క్యాప్సికమ్ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మీరు కావాలంటే ఇందులోకి క్యాబేజీ తురుములు కూడా తీసుకోవచ్చు. లేదా మనం ఈ ఎగ్సేమియా చేసే టైంకి ఇంట్లో క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఏముంటే వాటినైనా తీసుకోవచ్చు. సో ఇలా వీటిని 2 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఈ నీళ్ళన్నీ అడిచిపోయిన సేమియాను తీసుకోండి. అలాగే ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం ఆల్రెడీ సాల్ట్ని కొంచెం తీసుకున్నాం కాబట్టి చూసుకొని తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ కారం తీసుకొని స్లోగా కలపండి. ఇలా ఒకసారి కలిపాక ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన ఎగ్ ఫ్రైని తీసుకొని మరోసారి కలపండి. ఇలా కలిపేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టి వీలైతే టాస్ చేస్తూ మిక్స్ చేయండి. చివరిలో కొంచెం కొత్తిమీర ఆకుని, అలాగే 1-2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని తీసుకోండి. నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటే పులిహోరలా అనిపిస్తుంది.
కాబట్టి వీలైనంత వరకు ఇలా 1-2 టీ స్పూన్లు మాత్రమే తీసుకోండి. లేదా నిమ్మరసం వేయకుండా చేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది. అంతే, నోరు నుంచి రుచికరమైన ఎగ్సేమియా రెడీ అయిపోయింది. ఇలా మనం సింపుల్గా ఎగ్సేమియా చేసామంటే పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేస్తే ఇంట్లో సేమియా ఉన్న ప్రతిసారి ఇలా చేసుకుని తినాలనిపిస్తుంది. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.